హార్ట్ సర్జరీస్ లో అంటే డిఫరెంట్ టైప్స్ వినపడుతూ ఉంటాయండి బీటింగ్ హార్ట్ సర్జరీ అని లేకపోతే క్లోజ్డ్ హార్ట్ సర్జరీ మినిమల్ ఇన్వేజ్ అంటే కీ హోల్ అంటే ఇవన్నీ ఒక ఒక్కొక్క రకంగా అంటే కలిసే ఉన్నాయా అసలు ఏంటి డిఫరెంట్ టైప్ డిఫరెంట్ టైప్స్ అంటే అంటే ఇన్సిషన్ మెయిన్ ఇప్పుడు ఇన్సిషన్ మాట్లాడుతున్నాం దాంట్లో ఓపెన్ హార్ట్ సర్జరీ అని ఉంటుంది అంటే కన్వెన్షనల్ హార్ట్ సర్జరీ అండ్ ఇంకొకటి మినిమల్ ఇన్వేసివ్ హార్ట్ సర్జరీ అంటే ఇది మెయిన్లీ రిలేటెడ్ టు ద సైజ్ ఆఫ్ ది ఇన్సిషన్ ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ అనే దాంట్లో ఛాతీయముఖం పూర్తిగా డివైడ్ చేసి ఓపెన్ చేసి ఆపరేషన్ చేస్తాము మినిమల్ ఇన్వేజివ్ హార్ట్ సర్జరీ అనే దాంట్లో ఈ ఛాతీ ఎముకను కొయ్యము ఐదర్ ఛాతి రైట్ సైడ్ కానీ ఎడమ పక్క కానీ ఒక చిన్న ఇన్సిజన్ అరౌండ్ టూ అండ్ హాఫ్ టు త్రీ ఇంచ్ ఇన్సిజన్ తోటి ఏ బోన్ని డివైడ్ చేయకుండా అంటే ఇంటర్ కాస్టల్ స్పేసెస్ మధ్యలో నుంచి మజిల్స్ డివైడ్ చేసి ఓపెన్ చేసి ఈ ఆపరేషన్ చేయబడుతుంది ఇది ఓ సర్జరీ వైజ్ అంటే ఇన్సిషన్ వైజ్ ఓపెన్ హార్ట్ సర్జరీ క్లోజ్ హార్ట్ సర్జరీ ఇంకొకటి మీరు ఆన్ బీటింగ్ హార్ట్ సర్జరీ అంటారు కదా బైపాస్ సర్జరీ అనేది రెండు రకాల్లో ఉంటుంది ఒకటి హార్ట్ అనేది పూర్తిగా ఆపేసి పంప్ మీద పెట్టి సర్జరీ చేస్తాం దాన్ని ఆన్ పంప్ సర్జరీ అంటాం ఇంకొకటి బీటింగ్ హార్ట్ సర్జరీ అంటాం అంటే బైపాస్ సర్జరీ అనేది హార్ట్ స్టాప్ చేయకుండానే హార్ట్ ఫంక్షన్ చేస్తూ ఉంటుంది నార్మల్ కొట్టుకుంటా ఉంటుంది దాని మీద సర్జరీ చేసేది దాన్ని బీటింగ్ హార్ట్ సర్జరీ హార్ట్ సర్జరీస్ అంటే అన్ని సందర్భాల్లో కుదురుతుందా అది కేసును బట్టి బట్టి డిపెండ్ లేదండి మెజారిటీ ఆఫ్ ద సందర్భాల్లో కుదురుతుంది ఏది ఆర్ ఫ్యూ సిచ్యువేషన్స్ ఎక్కడ అవి టోటలీ కాదు అనకపోవచ్చు ఇట్ విల్ బి మోర్ డిఫికల్ట్ అండ్ ద రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒబేసిటీ అనుకోండి ఇఫ్ ద బిల్ట్ ఈస్ వెరీ హెఫ్టీ అంటే ఓవర్ వెయిట్ ఉంటారు అప్పుడు యాక్సిస్ అనేది కష్టం అవుతుంది కొన్ని హార్ట్ కండిషన్స్ హార్ట్ ఇప్పుడు బైపాస్ సర్జరీ చేయాలనుకోండి హార్ట్ అనేది దాని స్ట్రెంత్ తగ్గిపోయింది ఎజెక్షన్ ఫ్యాక్చర్ అనేది తగ్గిపోయింది అనుకోండి వెజల్స్ అనేది డిఫ్యూజ్గా ఉన్నాయి ఉన్నాయనుకోండి ఇలాంటి సిచ్యువేషన్స్లో అది మోర్ డిఫికల్ట్ ఉంటుంది అండ్ ఓపెన్ సర్జరీ కన్నా మోర్ రిస్కియర్ ఉన్నప్పుడు ఓపెన్ సర్జరీ ఆప్ చేయడం బెటర్ హార్ట్ అటాక్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి సిఏబీజీ గ్రాఫ్ట్స్ బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు రెండింటిలో ఏమైనా తేడాలు ఉంటాయా అని అడుగుతుంది లేదండి బేసికలీ హార్ట్ సర్జరీ కాకముందు జాగ్రత్త అంటే మన లైఫ్ స్టైల్ అనేది ఆల్టర్ చేసుకోవాలి పేషెంట్స్ డయాబెటీస్ బిపి ఉన్న వాళ్ళు దాన్ని ప్రాపర్ కంట్రోల్లో పెట్టుకోవాలి డైట్ అనేది మార్చుకోవాలి ఎక్సర్సైజ్ అనేది కావాలి స్ట్రెస్ అలాంటివి తక్కువ ఉండాలి సో సర్జరీ తర్వాత కూడా ఇవే రొటీన్ అడ్వైజ్లు ఉంటాయి ఎందుకంటే బేసిక్ ఫ్యాక్టర్స్ అనేది ఇప్పుడు మేము తీసే బ్లడ్ యిన్స్ కానీ ఆటరీస్ కానీ మా ఓన్ బాడీ నుంచి తీసి అది బైపాస్ చేసి ఉంటాం మీరు దాని తర్వాత కూడా మీరు లైఫ్ స్టైల్ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది కంట్రోల్ లో పెట్టకపోతే ఈ ప్రాబ్లమ్ మళ్ళీ రికర్ అవుతుంది అడిషన్ కొంచెం మెడిసిన్స్ కూడా మెడిసిన్స్ అనేది